హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేస్ డిజి మీడియా ఈ రోజు ఉన్నట్టు ఆ ముఖ్యమైన వార్త చూసుకున్నాం సెల్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలు పడ్డాయి అది ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళు చూసుకోండి తర్వాత పోస్ట్ ఆఫీసులో తొంభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇది మంచి అవకాశం ఎస్సేసి వాళ్ళకి పోస్ట్ మ్యాన్ పోస్టులకు ఇంటర్ మెయిల్ గార్డ్ పోస్టులకు నలభై శాతం మార్కులతో పదో తరగతి ఎంపీఎస్ పోస్టులకు నలభై శాతం మార్కులతో పదో తరగతి ఉత్తి ఉండాలి ఇండియన్ పోస్ట్ డాట్ గౌట్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు వివరాలు ఉంటాయి ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి పోస్టులు అయితే మాస్గా ఉన్నాయి తొంభై వేల ఎనభై మూడు వేల ఉద్యోగాలు ఉన్నాయి చాలా ఎక్కువ పోస్టులు నెక్స్ట్ ఎక్సై కానిస్టేబుల్ పోస్టుల పార్ట్ టూకు దరఖాస్తు చేయని అభ్యర్థులట నలభై మూడు వేల తొమ్మిది మంది దూరంగా ఉన్నారు అంటే కాంప్లైన్స్ చాలా తగ్గిపోయింది అంటే ప్రాథమిక రహతర్షులు అర్హత సాధించిన పదిహేడు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది దూరం అయ్యారట అట్నే ఇరవై ఐదు రోజుల్లోనే ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు పెడతారట కాబట్టి గట్టిగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఓవర్సీస్ బ్యాంక్లో స్పెషల్ ఆఫీసర్ పడ్డాయి ఇది కూడా ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి ఐఓబీ డాట్ కామ్లో ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్లో కొత్త సిలబస్ పాత సిలబస్ని తీసేసి కొత్త సిలబస్ అంటే మనం నీటు దానికి అందుకునే విధంగా సిలబస్ రూపొందిస్తున్నారు ఇంకా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు నెక్స్ట్ ట్రిపుల్ ఐటీలో ఇంటర్ తరహా పరీక్షలు ఈ బాస ట్రిపుల్ ఐటీ ఉంది కదా అందులో ఇంటర్ తరహా పరీక్షలు అంటే మెయిన్గా విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత ఈవన్ ఈ టూ విద్యార్థులకు ఇప్పటికే ల్యాప్టాప్లు ఇచ్చారట నెక్స్ట్ డిసెంబర్లో స్నాతకోత్సవాన్ని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు తర్వాత ప్రపంచ ఉత్తమ పాఠశాల ఎంపికకు పోటీ అంటే ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలలు ఉన్నాయో వాటికి లండన్ వేదికగా ఉన్నటువంటి డిజిటల్ మీడియా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది దీనిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే నగదు ఇస్తారట టూ పాయింట్ టూ జీరో కోర్స్ కోర్స్ ఇస్తారట అందులో భారత్ నుంచి కూడా స్కూల్ ఎంపిక చేస్తున్నారు దరఖాస్తు చేసుకోమంటున్నారు టాప్ టెన్ స్కూళ్ళలో ఒకటిగా పోటీ పడింది ఏది ప్రాథమిక పాఠశాల ఏది ఢిల్లీలోని లజపత్నగర్ థర్డ్లో ఉన్న పాఠశాల పోటీ పడిందంటే నెక్స్ట్ ఇంగ్లీష్లోను ప్రాక్టికల్స్ ఇది కూడా మంచి నిర్ణయం రాష్ట్ర మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ అనేది మా ప్రాక్టికల్ నాలెడ్జ్ అని చాలా తక్కువ ఉంటుంది పిల్లలకు అందుకోసమే దీన్ని తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు బాటినీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మాత్రమే ప్రాక్టిల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంగ్లీష్లోనూ ప్రాక్టికల్ వల్ల కొంచెం పిల్లలకి ఏంటంటే అందులో గ్రిప్లో రావడం ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఇప్పుడు ఎక్కడైనా మన ఇంగ్లీష్ ఇంపార్టెంట్ కదా కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఉప శక్షణ గడు పెంపు అంటే దివ్యాంగుల కట్ట ఎంఎస్ ఆఫీస్ రిటైల్ అండ్ ఈ కామర్స్లో ఉచిత శిక్షణ ఇస్తారట అది ఈ నెల పదిహేను వరకు పొడిగించారు నెక్స్ట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ఈ నెల ఇరవై వరకు పొడిగించారు వాటిని కూడా నెక్స్ట్ డిఏఓ కొలువు సెలవు పేపర్ టూపై పట్టు ఉంటాయి అంటే పేపర్ టూలో మ్యాథ్స్ ఇది ఎక్కువగా మ్యాథ్స్ వాళ్ళకి ఎక్కువ ఫ్లిచ్చింగ్ ఉంటుంది అంటే టెన్త్ వరకు ఉంటుంది ఎవరైనా చదువుకోవచ్చు సిలబస్ దీని సిలబస్ పైన నేను ఒకసారి వీడియో చేస్తాను ఇది నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్లో సిలబస్ నేను ఇదివరకు వీడియో అని చెప్పాను మీరు ఒకవేళ చూడాలంటే బ్యాక్ వీడియో చూడొచ్చు నెక్స్ట్ జనవరి ఎనిమిది నా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఎగ్జామ్ మహిళా సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు ఇవి గ్రేడర్ పోస్టులు మొత్తం మహిళ కేటాయించారు సోషాలజీ సోషల్ వర్క్ కొన్ని సబ్జెక్టుల ప్రకారం దీన్ని దరఖాస్తులు ఆహ్వానించారు మంచి పోస్టులు ఇందులో జాబ్ వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతంగా చెప్పుకోవచ్చు త్వరలో శారీరక సామర్థ్య పరీక్షలు ఇంతకుముందు చెప్పినా కదా మనం ఏది కానిస్టేబుల్ సంబంధించినవి త్వరలోనే అంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేస్తారట నెక్స్ట్ మంచి న్యూస్ ఇది గురుకుల కొలుల భర్తీకి వేగంగా కసరత్తు అంటే ఇప్పటికే డిఎస్సి కోసం ఎదురు చూసిన వారికి ఇది మంచి న్యూస్ అని చెప్పవచ్చు తొమ్మిది వేల మాస్ పోస్టులు ఉన్నాయి మామూలుగా లేవు అన్ని గురుకులలో కలిపి తొమ్మిది వేలు ఉన్నాయి కాబట్టి టీజీటీ పీజీటీ లైబ్రేరియన్ లైబ్రేరియన్ అవన్నీ పీఈటీ అన్ని పోస్టులు ఇందులో ఉంటాయి కాబట్టి గట్టిగా ప్రిపేర్ పెరగండి ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఇప్పటికే చాలా లాస్ అయినారు సిక్స్ సెవెంత్ ఐదులో కోవిడ్ వల్ల కాబట్టి వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించి వాళ్ళను ముందుకు తీసుకోవే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది నెక్స్ట్ ఆరోగ్యానికి ఎనిమిది సహజ పద్ధతులు ఇది మామూలుగా అవి ఒక బ్యూటీ టిప్పు నెక్స్ట్ జూట్తో టాప్ కాలేజీలో ఎంబీఏ జాట్ సారీ జాట్తో టాప్ కాలేజీలో ఎంబీఏ ఐఓసీలో అప్డెన్స్ కాలేజ్ ఒక వార్త ఉంది నెక్స్ట్ పకడ్బందీగా ఉపాధి పది కూడా హోటర్ల ప్రక్రియ సాగుతుంది ఇప్పటికైతే ఆఫ్లైన్ ఆన్లైన్ విధానంలో నాలుగు వేల ఒక వంద పదిహేను మంది ఓటర్లు నమోదు ఈ నెల ఇరవై మూడు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరణ అయితే ఉంది నెక్స్ట్ ప్రైవేటు ఆధార్ బంద్ అనే ఒక వార్త కనిపించండి ప్రైవేటు ఇప్పటివరకు చాలా మొత్తం జరుగుతున్నాయి ఆధార్లో వాళ్ళు మన ఫింగర్ ప్రింట్ని కూడా అది చేసి ఆధార్ను అది చేయడం జరుగుతుంది డూప్లికేట్ చేయడం జరుగుతుంది అలాంటి వాటికి చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ప్రైవేట్కు ఆధార్ బంద్ చేసి అంటే దశల వారీగా దీన్ని ప్రైవేట్ని తొలగించి ఓన్లీ టీఎస్ ఆన్లైన్ మాత్రం తరలిస్తారు కదా తెలంగాణలో ఇది మంచి కార్యక్రమం చెప్పవచ్చు ఆధార్ అక్రమాలకు మాత్రం చెక్ పెట్టవచ్చు ఇక ఆన్లైన్ మూల్యాంకనం ఇది ఇంటర్మీడియట్ సంబంధించింది మనం చెప్పాం కదా మంచి నిర్ణయాలు ఇదొకటి కూడా నెక్స్ట్ ఓపిఎల్ స్కూల్ అడ్మిషన్ల గడువు పెంపు ఇంత చూసుకున్నాం మనం పదిహేను దివ్యాంగ పిల్లల కోసం ప్రత్యేక వైద్య శిబిరం తర్వాత విద్యార్థులు కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ఇంటర్మీడియట్లో కొత్త సిలబస్ ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రత్యేక తరగతి నిర్వహిస్తున్నారు చెప్పాము ఉంది నెక్స్ట్ జనరల్ ట్రై ట్రైన్ జనరల్ టికెట్ ఇవన్నంత ఈజీ అట థ్యాంక్ యూ థ్యాంక్ యూ